హైదరాబాద్ కెళ్ళి ఆదిలాబాద్ కు గంటల పోతే ఎట్లుంటది? పట్నంకెళ్ళి వరంగల్ కు అర్ధ గంటల పోయినామంటే ఏమనిపిస్తుంది? భాగ్యనగరం కెళ్ళి పావు గంటల నల్గొండలు అడుగు పెడితే ఎట్లా ఫీల్ అవుతారు? కొత్తగా ఏమన్నా గాలిమూటలు తెస్తున్నారా, లేదంటే పిట్టలు లెక్క చేతులకు రెక్కలు కట్టుకొని ఉరకాలనా అనిపిస్తుందిలే? గసంటి సాహసాలు ఏం అవసరం లేదుల్లా, గిదొక్కటి వస్తే చాలు. రయ్యన దూసుకుపోతుందిలే బుల్లెట్ రైలు, మరి బయట దేశంలో కాదుల్లో మనతాన్నే. బొంబాయికెళ్ళి అహ్మదాబాద్ కు 508 కిలోమీటర్ల దూరం బుల్లెట్ రైలు తిప్పబోతున్నారు. గంటకు 320 కిలోమీటర్ల రువ్వడితోని ఉరుకుతుందట. అంటే మామూలుగా 6-7 గంటలు పట్టే ప్రయాణం బుల్లెట్ రైల్ 2 గంటల పోవచ్చు. 6 కింద ప్రధాని సారు శంకుబండేస్తే పట్టాలు వర్ష పనులు నడుస్తున్నాయి. నదుల మీద 24 బ్రిడ్జీలు, రోడ్ల మీదకెళ్లి 28 స్టీల్ బ్రిడ్జీలు, గుట్టలల్లా 7 సొరంగాలు, సముద్రంకెళ్లి ఇంకో 7 సొరంగాలు, నడిమిట్ల 12 రైల్ స్టేషన్లు కడుతున్నారు. భూకంపాలు వచ్చినా తట్టుకునే తట్టు బందవస్తు కడుతున్నారు. 108,000 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇంకో 3 పనులు ఒడిపించి ట్రయల్ రన్ చేసే పనులున్నారు. 35 బుల్లెట్ రైళ్లు రోజుకు 70 ట్రిప్పులు తిప్పితే ఏడాదికి 1.5 కోటి మంది ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నారు. హబ్బా, మనతన కూడా జల్దీ నొస్తే బాగుండు అనిపిస్తుందిలే.